సెస్ డైరెక్టర్ గా తనని గెలిపిస్తే మంత్రి కేటీఆర్ సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈ రోజు ముస్తాబాద్ మండలంలో సెస్ డైరెక్టర్ గా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సందుపట్ల అంజిరెడ్డి బనకల గ్రామంలో ఇంటింట ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వంకుట్ల గోపాలరావు, పోతుగల్ పిఎస్సిఎస్ చైర్మన్ తన్నీర్ బాపురావు, మాజీ సెస్ డైరెక్టర్ విజయరామారావు, గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరి నారాగౌడ్, ఎంపీటీసీ రామచంద్రం, మాజీ సర్పంచ్ జిల్లా వెంకటస్వామి, ఏఎంసీ డైరెక్టర్ చిగురు నరేష్, నాయకులు నరసింహులు, పిఎస్సిఎస్ డైరెక్టర్ మాధవరావు, కుర్ర కీర్తన్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సత్యం తదితరులు పాల్గొన్నారు. అంజిరెడ్డి గారిని కేటీఆర్ గారు బలపరిచిన వ్యక్తి కాబట్టి ఈరోజు మా మదనకల్ గ్రామానికి వచ్చేసినారు. వారికి మా మదనకల్ టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతాంగము అందరం కలిసి మేము వారిని అధిక మెజార్టీతోని గెలిపించాలని చెప్పి మా రైతులను, మా కార్యకర్తలను, గ్రామస్తులను అందరినీ కోరడం జరిగినది. కావున వారికి ఎందుకంటే మంత్రి గారు బలపరిచిన వ్యక్తి కాబట్టి రేపు ఏ పనులైనా కానీ చేసుకుంటామని చెప్పి రైతాంగం కూడా కోరుతుంది. కాబట్టి వారిని అత్యధిక మెజార్టీతోని మా బంధనకల్ గ్రామం నుంచి గెలిపించి, అధిక మెజార్టీతోని గెలిపించి ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుకుంటున్నాను. ముస్తాబాద్ మండలం నుంచి కేటీఆర్ గారు నిలబెట్టినటువంటి సందుపట్ల అంజిరెడ్డి గారిని బదనకల గ్రామస్తులు భారీ మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే వారు ఇంతకుముందు సర్పంచ్గా కూడా వారు మిసెస్ చేసినటువంటి అనుభవం వారికి కూడా చాలా చురుకైనటువంటి వ్యక్తి. కాబట్టి అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ యొక్క సందర్భంగా వేసి గెలిపించాలని నా అభిప్రాయం.